అండ్ కమ్ టు మై ఛానల్ శ్రీషా నాగా. ఇవాళ మనం ఒక డూ ఇట్ యువర్ సెల్ఫ్ చూసేద్దాము. అదే డిఐవై ఆర్ మేక్ ఇట్ యువర్ సెల్ఫ్ కూడా అనుకోవచ్చు. బ్యాంబూ ఫ్లవర్ వేస్ అండ్ స్పూన్ స్టాండ్ అన్నమాట. ఈ బ్యాంబూ పీస్ ఏదైతే ఉందో మా అన్నయ్య ఆఫీస్ వర్క్ మీద కేరళలో వయనాడ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ రిసార్ట్లో ఆ ఓనర్ పెంచుకుంటున్నారనమాట బ్యాంబూని. అన్నయ్యకి ఎంతో బాగా నచ్చి ఆయనను అడిగి ఒక బ్యాంబూని తీసుకొచ్చాడు. అయితే కార్లో పట్టదు కాబట్టి ఒక ఈ లెంత్ సైజ్డ్ పీసెస్లో కట్ చేయించుకుని వేసుకుని వచ్చాడు కార్లో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి. సో అప్పటి నుంచి పెండింగ్ అయిపోయింది, ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ అనమాట ఇది. యాక్చువల్గా అన్నయ్యకి ఇష్టం ఇలా డిఐవైస్ అవి చేయడము. ఇలా అక్కడ మార్క్ చేసుకుని రెండు స్పూన్ స్టాండ్స్ ఒక ఫ్లవర్ వేజ్ చేసామన్నమాట నిన్న. అన్నయ్య దగ్గర మన సాయింగ్ మెషిన్ కూడా ఉంది ఒకటి. దానికి డిఫరెంట్ సైజ్డ్ వీల్స్, డిఫరెంట్ టీత్లో డిఫరెంట్ టీత్ తోటి ఆ వీల్స్ ఉన్నాయి. అన్నయ్య ఇలాంటి చేసేస్తూనే ఉంటాడు ప్రాజెక్ట్స్ అవి కూడా. కాకపోతే నేను సాడెస్ట్ పార్ట్ ఏంటంటే పాపం మా అన్నయ్యకి ఈ క్లిప్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వేలు కట్ అయిందండి. చాలా డీప్గా కట్ అయింది, చాలా బ్లడ్ పోయింది. అయినా కానీ అన్నయ్య వెళ్ళి టీటీ చేయించుకొచ్చి మళ్ళీ డ్రెస్సింగ్ అంతా కూడా చేయించుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాడు ప్రాజెక్ట్. మనము స్టార్ట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఇలా చిన్న చిన్న వాటికి భయపడి ఆపేయకూడదని చెప్పి పెయిన్ తోటి పాపం అలాగే చేశాడు. థ్యాంక్ యూ అన్నయ్య, జస్ట్ లవ్డ్ యువర్ స్పిరిట్. సో ఇలాగ బ్యాంబూ మీద మార్క్ చేసుకున్న దగ్గర రౌండ్గా కట్ చేసేసుకోవాలి, జెంటల్గా జాగ్రత్తగా. ఆ నాడ్యూల్స్ కిందకి కట్ చేసుకోవాలండి, లేకపోతే మనకి బేస్ ప్రాపర్గా ఉండదు, ఆ బ్యాంబూ పీస్ కూడా మనకి వేస్ట్ అయిపోతుంది అన్నమాట మధ్యలో అక్కడ నోట్స్ దగ్గర కట్ చేస్తే. ఎందుకంటే అక్కడ సాలిడ్ పోర్షన్ ఫిల్ అయ్యి ఉంటుంది కదా, మిగతా అదంతా హాలో పార్ట్ ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని బేస్ ప్రాపర్గా ఉందా లేదా, బ్యాలెన్స్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుని మిగతా అవి ఏవైతే చిన్న చిన్న ఉన్నాయో మళ్ళీ అవి కూడా ఫైన్గా కట్ చేసుకోవాలి. మాకింట్లో ఇలా డిఐవైస్ చేసుకోవడం అలవాటు అండ్ అలాగే ఎంతో ఇష్టం అన్నమాట నాకు, మా అన్నయ్యకి, మా అమ్మకి కూడా. సో ఇలా చేసుకుంటూ ఉంటాము. అండ్ మీరు పిక్చర్లు చూస్తే కనుక చూడండి ఎంత సాడెస్ట్ ఉందో. నాకు ఒకసారి మా కార్పెంటరీ వర్క్షాప్ గుర్తొచ్చింది మెకానికల్లో చేసినప్పుడు. అలాగే పాప అన్నయ్య వేలు అండ్ త్రీ బ్యూటిఫుల్ పీసెస్ ఆఫ్ బ్యాంబూ రెడీ అయిపోయాయి. కాబట్టి దాన్ని ఇంకా ఫర్దర్గా ఫినిష్ చేయడానికి ఏం చేసామంటే బ్యాంబూ మీద శాండ్ పేపర్ కొట్టామన్నమాట. పైన సైడ్స్కి, అలాగే పైన ఎడ్జెస్కి, కింద ఎడ్జెస్కి, నాడ్యూల్ మీద, అలాగే లోపల కూడా మొత్తం అంతా కూడా శాండ్ పేపర్ కొట్టాము. ఎందుకంటే మా దగ్గర ఒక వార్నిష్ క్యాన్ ఉందండి, స్ప్రే క్యాన్. దీని మీద వార్నిష్ చేస్తే కనుక ప్రాపర్గా సీజన్ లాగా పనికొస్తుంది, సీజన్ అవుతుంది బ్యాంబూ కూడా, పాడవకుండా ఉంటుంది ఐ మీన్. అలాగే ఏ మంచి ఒక రిచ్గా, రిచ్ టెక్స్చర్ అంటే ఏంటంటే కలర్ కాదు, ఇదిగో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. క్లియర్ కలర్ చేంజ్ అవ్వదు కానీ మంచి స్మూత్ ఫినిష్ వస్తుంది అన్నమాట. సో ఇలా వార్నిష్ స్ప్రే చేసుకోవాలి. తర్వాత ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకుని ఇదంతా జెంటల్గా వైప్ చేయాలి. తర్వాత బఫింగ్ చేయాలన్నమాట అదే క్లాత్ తోటి. బఫింగ్ అంటే ఏం లేదండి, మనం షూ పాలిష్ చేసుకుంటాం కదా, సో ర్యాపిడ్ టు అండ్ ఫ్రో మోషన్ తోటి క్లాత్ తోటి దాన్ని రబ్ చేయాలన్నమాట. అప్పుడు ఆ వార్నిష్ అంతా కూడా లోపలికి వెళ్ళి మంచి షైన్ వస్తుంది. లోపల కూడా చూసారా హాలోగా చాలా బాగుంది, మంచి నీట్ ఫినిష్ ఉంది లోపల. బ్యాంబూ వాటర్ గ్లాసెస్ కూడా ఉంటాయటండి, మనకి అరగులో కూడా దొరుకుతాయట ఇవి, బాగుంటాయి. ఇలాంటివి కుకింగ్ కూడా వాడతాం కదా బ్యాంబూని కుకింగ్లో కూడా. కాకపోతే ఒకసారి కుకింగ్కి వాడామంటే ఇంకా పనికిరావు కాబట్టి నాకు ఐడియా తీసుకోవాలనిపించలేదు. సో ఇలాగ మనము ఫ్లవర్ వేస్ కానీ స్పూన్ స్టాండ్ కింద వాడుకోవడం కరెక్ట్ అనిపించింది. సో ఇలాగ ఇప్పుడు నేనైతే ఇది రబ్ చేశాను. బఫింగ్ వీడియో యాక్చువల్గా క్లిప్ రికార్డ్ చేయడం మర్చిపోయాం అన్నమాట, దానే ర్యాపిడ్ టు అండ్ ఫ్రో మోషన్ లాగా చేసుకుంటే బఫింగ్ అయిపోయినట్టే. సో బ్యూటిఫుల్ ఫ్లవర్ వేస్. అన్నయ్య నాకు ఒక ఫ్లవర్ వేస్ స్పూన్ స్టాండ్ ఇచ్చాడు, ఇది రెండు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, వాళ్ళు ఒక స్పూన్ స్టాండ్ చేసుకున్నారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ విత్ అనదర్ వీడియో. శ్రీషా నాగా సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్ బాయ్.